పీల్చేటటువంటి వాయువే ప్రాణం. మన శ్వాస పీలిస్తే ఉన్నాడండి, పర్వాలేదండి. శ్వాస ఆగితే ప్రాణం పోయిందండి, ప్రాణం పోయిందండి. ప్రాణం అనేది ఒక వ్యక్త రూపంలో నిర్దిష్టంగా మనం తాకేటట్టుగానో పట్టుకునేటట్టుగానో కనిపించేటటువంటి వస్తువు కాదు. అందుకనే ప్రాణాయామం చేయండి, ప్రాణాయామం చేయండి అన్నాం. యామం చేస్తామంటే ప్రచోదన చేయటం, దానిని నియంత్రించడం, కంట్రోల్ చేయటం. యోగులు చేసింది అది, ఆ ప్రాణాయామం చేశారు. కనుక ఈ ప్రాణస్వరూపమైనటువంటి ఈ ప్రాణవాయువు అగ్నికి చేసి అక్కడ నాదం ఉత్పన్నమైంది. ఆ ఉత్పన్నమైనటువంటి నాదాన్ని మనం వైఖరి వాక్కులో వైఖరి రూపంలో తీసుకువచ్చి గళంలో ఉన్నటువంటి స్వరాలని ఆ స్వరపేటికని వినియోగించి స్వరాల్ని చక్కగా పలిగితే తారాస్థాయికి వెళ్ళాం, మధ్యస్థాయిలోకి వెళ్ళాం. కళ్యాణి రాగం వచ్చింది, లేకపోతే కమాస రాగం వచ్చింది, హిందోళ రాగం వచ్చింది, భూపాల రాగం వచ్చింది. ఈ రాగాలన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి అగ్ని దిక్కి జోడించినటువంటి ఈ ప్రాణవాయువు వల్ల వచ్చింది. కనుక ఏ విధంగా నాదాన్ని తీసుకొచ్చేందుకు ఈ ప్రాణవాయువు అగ్ని సహకరిస్తుందో అదేవిధంగా ఓంకారాన్ని పూరించేటప్పుడు కూడా మనకు సహకరించేది ఈ ప్రాణవాయువే. ఓం నాభిస్థానం నుంచి తీసుకొచ్చాం. నాభిస్థానం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ యోగంలోకి వెళితే మనలో ఉన్నటువంటి షట్చక్రాలు ఉన్నాయి. ఆధార కమలం, కమలాలన్నాం, చక్రాలన్నాం, అనాహతం అన్నాం, లేకపోతే నిన్ను విశుద్ధం అన్నాం, ఇక్కడికి వస్తే ఆగ్నేయం అన్నాం, ఇక్కడికి వస్తే మణిపూరకం అన్నాం. ఈ పలికినటువంటి ఈ ఓంకార శబ్దం, ఈ ఓంకార నాదం నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభం చేశావు? ప్రారంభం చేసినటువంటిది ఆ మౌలాధారం నుంచి వచ్చినటువంటి ఆ ఓం అనేటటువంటి శబ్దాన్ని ఒక్కొక్క చక్రంలో నిలుపుకొని ఆ చక్ర దర్శనాన్ని చేసుకుని ఆ చక్ర భేదనం చేసుకుని అది దాటికి వెళ్ళి ఈ ఓంని ఏం చేసుకొచ్చాం? ఆగ్నేయ కమలం కూడా దాటి సహస్రారానికి తీసుకువెళ్తాడు సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ సాధనా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు సహస్రారానికి తీసుకువెళ్ళి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రారానికి తీసుకువెళ్తాడు. అంతవరకు ఒక ప్రక్రియ. దాంట్లో పండినటువంటి వాళ్ళు మనం కూడా ఈ ఓంకారాన్ని అనులోమ విలోమ, ఇందాక మనం చెప్పుకొచ్చామే, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, ఇది సాధనా మార్గంలో ఉన్నవారికి తప్పకుండా తెలుస్తుంది. చక్కగా నిరంతరము సాధన చేసేటటువంటి వాళ్ళకి ఆ ఓంకారాన్ని పైకి తీసుకువెళ్ళాం. పైకి తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా తీసుకొచ్చాం? ఏ స్థానం నుంచి తీసుకొచ్చాం? కనుక ఈ ఓంకార నాదాన్ని మనం సాధన చేసేటప్పుడు మూలాధారం నుంచి తీసుకొచ్చి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క కమలంలో నిలుపుకుని ఆ కమలాన్ని దాటి ఆజ్ఞేయంలోకి వెళ్ళి అక్కడ గనక నువ్వు తీసుకునేటట్టయితే ఆజ్ఞాచక్రం జ్ఞానాన్ని ప్రసాదించేది. కనుక ఈ జ్ఞానస్థితి దాటి విజ్ఞానాన్ని సుజ్ఞానాన్ని దాటుకుని వెళ్ళి ప్రజ్ఞాన స్థితిలోకి వెళుతుంది. కనుకని మహనీయులు రేపు జరగబోయేది చెప్పారండి, నువ్వా ఇల్లు కట్టేదా స్వామి, నేను పరీక్ష పాస్ అవుతానా? ఏమురా, లేదురా, నోటితో చెప్పడు, అక్కడ ఏమి కనిపించట్లేదు నాన్న అంటాడు. అంటే ఈ సుజ్ఞాన స్థితి నీకు ఆగ్నేయ కమలానికి వచ్చేసరికి పండింది. ఏమి జరుగుతూ ఉన్నది తెలుసుకోగలిగే స్థితి వచ్చింది. ఏమి జరుగుతున్నది తెలుసుకోగలిగే స్థితి వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఓంకార ఉపాసన వల్ల, ఓంకార సాధన వల్ల. ఈ సాధన ఊరికిని మొదట్లో అక్షరాలు దిద్దేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు ఈ తర్వాత అమ్మ, ఆవు, ఇల్లు, ఇటుక, ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చిన్న చిన్న అక్షరాలు, ఆ తర్వాత గొలుసు కట్టు రాత, ఏ రాత రాసినా కూడా తెలుసుకోగలిగే స్థితికి వస్తుంది అలవోకగా. అదేవిధంగా సాధన ప్రారంభం చేసినప్పుడు ఓం అని నోటితో పలకటం మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ప్రాణ సంయోజనంతో పీల్చేటటువంటి ప్రాణవాయువుని, అగ్నిని అనుసంధానించి ఈ ఓంకార నాదాన్ని ఎలా పలుకుతున్నాం? తీసుకువెళ్ళేటటువంటి ఓంకారం ఒక్కొక్క చక్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క నిలకడ స్థానం, ఎంత నిలకడ అంటే జస్ట్ సెకండ్స్, ఆ సెకండ్లోనే ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే నీకు అనుభూతి కలుగుతుంది. అక్కడ జరగబోయేటటువంటి
విషయాల యొక్క జ్ఞానం కలుగుతుంది. అలాగే జరుగుతున్నటువంటి విషయ జ్ఞానం వస్తుంది. జరిగిపోయినటువంటి కాలాన్ని గురించి, జరిగిపోయినటువంటి సంఘటన గురించి తెలుసుకునే శక్తి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఈ విధంగా వర్షం కురిసినప్పుడు చూడండి, విపరీతమైనటువంటి వర్షం వస్తుంది. ఆ వర్షం వస్తే చెత్తా చెదారాలన్నింటినీ కలుపుకుంటుంది, రోడ్లలో ఉన్నటువంటిది దుమ్ము ధూళిని కొట్టుకొస్తుంది. ఆ తరువాత మురుగు కాలువల్ని అన్నిటినీ తీసుకెళ్ళిపోతుంది, గోదావరిలో కలుపుకొస్తుంది. గోదావరిలో కలిసినప్పుడు ఎలా కనిపిస్తుంది మనకి? చెత్తా చెదారము, ఆ రబ్బీసు, ఇసుక రేణువులు, చిన్న చిన్న కంకర రాళ్ళు ప్రవాహ వేగంలో వస్తాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ గడ్డి గాదం చెత్తా చెదారం పక్కకు వెళ్ళిపోతుంది. ఆ తరువాత రాళ్ళన్నీ కిందకు వెళ్ళిపోతాయి. ఇంకా కొంత దూరం ప్రవాహ వేగం వెళ్ళిన తర్వాత రబీస్ అంతా అడుగుతుంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా నిలకడగా చక్కగా స్వచ్ఛమైన నీరు నీలకాంతితో మెరుస్తూ ఉంటుంది. మొదల ప్రారంభానికి ఒక రూపాన్ని సంతరించుకోవడానికి ఉన్న మధ్యకాలంలో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, అలాగే ఓంకార సాధన ప్రారంభించేటప్పుడు కూడా మనకి అలాగే ఉంటుంది. నేను అనుకోవటం ఇక్కడ ఉన్నటువంటి తల్లులు తండ్రులు అందరూ కూడా ఓంకార సాధనలో ఉన్నటువంటి వారే. ఓంకార సత్రయాగం అందుకనే ఇక్కడ పెట్టి ఉంటారు. ఆ సత్రయాగము అంటే ఇది ఈ ఓంకార ఉపాసన చేసే వాళ్ళందరికీ ఒక మిత్రయాగంగా నేను భావిస్తున్నాను, అలాగే సుపుత్రయాగంగా భావిస్తున్నాను, లేదు సుభాతృ యాగంగా భావిస్తున్నాను. కనుక మీరందరూ ఆ సాధనలో ఉన్నటువంటి వాళ్ళే. ఎవరికి వారికి తమదైన అనుభవం తమది కానా. ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్, ఎవ్రీబడి హ్యాస్ హిజ్ ఓన్ నాలెడ్జ్. ఇది చెబితే వచ్చేది కాదు. ఆ గురువుగారు ఒక ఆయన చెప్పారట, కూర్చుని ఒకరేనైనా పంచదార చిలకను గురించి, ఇదిగో పంచదారని కరగబెడతారా, దాని ఇది అచ్చు ఉంటుందా, అచ్చులో వేస్తారా, అది పులుపులుగా ఉండేందుకు అందులో నిమ్మరసం కలుపుతారా, లేకపోతే కలర్ వచ్చేందుకు ఇదిగో రంగు వేస్తారా, వర్ణించి వర్ణించి చెప్తూ ఉన్నట గురువుగారు. ఆయన అన్నట శిష్యుడు, గురువుగారు నిన్న చెప్పారు, ఇవాళ చెప్పారు, 17 రోజుల నుంచి ఈ ఓంకారం 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 చెబుతూ ఉన్నారండి. అదేదో కాస్త ఆ పంచదార ముక్కేదో తుంచి ఆ పంచదార చిలకని నాకు ఇవ్వండి, నా నోట్లో వేయండి దాని రుచి. 13వ రోజు నుంచి ఈ పంచదార చిలక రుచి ఎట్లా ఉంటుందో నేను చూస్తాను గురువుగారు అన్నట. అప్పుడు ఆ గురువుగారు అన్నట, ఒరేనాయనా దీని స్వరూప స్వభావాలు ఎలా ఉన్నాయి, రుచి అభిరుచి ఎలా ఉన్నాయో తెలియచేయటం వరకే. అదిగో చిలక అక్కడే ఉంది, దాన్ని తుంచి వేసుకుంటావో నలిపి వేసుకుంటావో నోట్లో వేసుకొని చప్పడించుకుంటావో నీ ఇష్టం. అదేవిధంగా 13 రోజులుగా అనేక మంది మహనీయులు తమ తమ అనుభవాల్ని తమదైన శైలిలో తమదైన విధానంలో ఇన్ దర్ ఓన్ ప్రజెంటేషన్ దే హ్యావ్ పుట్ ఫార్వర్డ్ బిఫోర్ యూ, మీ అందరికీ కూడా వ్యక్తం చేశారు. అది దాన్ని మనం ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కేటటువంటి వాడిని కొంతవరకు మాత్రమే ఎక్కించేది, శిష్యుల్ని కడ తెచ్చేటప్పుడు గురువులు. అందులో ప్రత్యేకించి ఈనాటి గురువులము అనేటువంటి గురువులం. ఎందుకని? గురువు వేరు, తెలియని విషయాన్ని చెప్పేవాడు గురువు. ఆ సద్గురువు అనేటటువంటి వాడు స్థాయిలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూపించగలిగి, లేకపోతే నేను వివరించి చెప్పగలిగిన వాడు సద్గురువు. తాను అనుభవించి తాను బ్రహ్మమై మళ్ళీ బ్రహ్మస్థితిని కల్పించగలిగినటువంటి వాడు సమర్థ సద్గురువు. ఇవాళ రోజున మనకి చాలామంది గురువులు ఉన్నారు, సందు సందుకి గొంతు గొంతుకి కూడా గురువులు ఉన్నారు. తెలిసిన 4 అక్షరాలని 4 విషయాల్ని ఇదిగో ఇట్లా మైకిస్తే వేదిక మీద కూర్చొని చెప్పగలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నాం గురువులు. కానీ అవ్యాజమైనటువంటి కరుణతో, సరే నాయన నువ్వు ఇంతగా నన్ను ఆరాధన చేశావు, ఇంతగా విశ్వసించావు, ఇంతగా గట్టిగా నమ్మావు, ఇదిగో నా అనుగ్రహంతో నీకు సర్వాన్ని ఇస్తున్నాను. మరి సాయి చరిత్ర చదివిన తల్లులు ఇక్కడ ఉన్నారు చాలామంది. ఆ సాయి చరిత్రలో చెప్తాడు ఆయన, గురువేం ప్రత్యేకించి చెప్పలా, యు జస్ట్ లుక్ ఎట్ మీ, దోజ్ హూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఆఫ్టర్ యూ అన్నాడు. మనస్సుని బుద్ధిని అంతా కేంద్రీకరించి నా వంక చూస్తూ ఉండు, నేను నీకు సర్వస్వాన్ని ఇస్తా అన్నాడు. ఆయనే మంత్రాన్ని ఇవ్వలా తంత్రాన్ని ఇవ్వలా, అంతే ఆయనకు కావలసిన సిద్ధులు అన్ని శక్తులన్నీ వచ్చాయి. అదేవిధంగా అక్కలకోట మహారాజులోకి, ఇది దత్తాత్రేయ పరంపరలో ఇంకొక ఆయన, ఆయన చెబుతాడు ఆయన దగ్గరికి వస్తే ఒకసారి చూశాడు ఆయన ముస్లిం అవటానికి. ఈయనకి స్థితిలో ఉన్నటువంటి అవధూతలకి మన వరకు మాత్రమే కుల మత వర్ణవర్గ విచక్షణ ఉంటుంది తప్ప దాటినటువంటి వారికి ఉండదు. కాబట్టి ఒక్కసారి ద్వీపు మీద ఇలా కొట్టారు, అక్కల్సే పహచానం ముజే అన్నాడు. అంతే అక్కల్సేటి బుద్ధితో ఆలోచించు అంటే ఆ కుండలిని
సుషుమ్న నాడిని ఒక్కసారి ప్రచోదన చేశాడు, కావాల్సిన జ్ఞానం వచ్చింది, సమాధి స్థితి కలిగింది, 4 గంటల సేపు సమాధిలో ఉండిపోయాడు. అలాంటి అవ్యాజమైనటువంటి కరుణ్ణి, ఆ దివ్యమైనటువంటి శక్తిని ఇవ్వగలిగిన సమర్థ సద్గురువులు కనుక ఉంటే మనం ఇన్నిసార్లు వినక్కర్లేదు, ఇన్నిసార్లు చదవక్కర్లేదు. పరిపూర్ణంగా వారిని విశ్వసిస్తే, వారిని ఆరాధన చేస్తే, అర్చన చేస్తే, వారి వెంటే ఉంటే అప్పుడు త్వమేవాహం త్వమేవాహం, నువ్వే నేను గురువు లాంటి శిష్యుడుగా వీరు తయారవుతారు. కనుక ఈ ఓంకారాన్ని మనం సాధన చేసేటప్పుడు ఎక్కడ ఏ ఏ కమలంలోకి వచ్చింది, కమలంలోంచి సహస్రారంలోకి వెళ్ళాం, సహస్రారం పైకి ఎక్కడం వచ్చింది, ఓకే కష్టపడ్డాం, ఆ పైనుంచి కిందకి దిగి రావడం చేత కావాలిగా. మహనీయ చరిత్రలో జరుగుతూ ఉంటే మనకు తెలుస్తాయి. ఆ వచ్చి వాడు సాధన చేస్తూ ఉంటాడు, యోగ సాధన వెళ్ళాడు, ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి దిగి రావటల్లా, చేత కావటల్లా తిప్పలు పడిపోయాడు, మానసిక స్థితి పోయింది. అప్పుడు గురువు వచ్చి ఒకసారి ఆ సహస్రారాన్ని పట్టుకుని ఓంకారాన్ని పూరించి ఇచ్చేస్తే స్వస్థతకి వచ్చాడు. కనుక ఈ ఓంకార నాదాన్ని మనం సాధన చేసేటప్పుడు కమలాలు దాటుకుంటూ సహస్రారానికి వెళ్ళి దానిని ఇందాక చెప్పినట్టుగా అనులోమ విలోమ క్రియల్లో ఆ కిందకి దిగి రావటం పైకి వెళతాం. ఈ విధంగా నిరంతరంగా ఓంకారాన్ని జపించేటట్టయితే అనేక రకాలైనటువంటి సిద్ధులు వస్తాయి, అనేక రకాల శక్తులు వస్తాయి, అనేక రకాలైనటువంటి లీలలు చేయగలుగుతారు. మనం చరిత్రలో చదివాం, మహర్షులు మహనీయులు తిండి తిప్పలు లేకుండా చాలా కాలం చేసి ఉన్నారు, చాలా సంవత్సరాలు బ్రతికి ఉన్నారు. ఏ విధంగా బ్రతికి ఉన్నారు? ఈ ఓంకారానికి అవ్యక్తమైనటువంటి శక్తి ఉంది, అతులితమైనటువంటి శక్తి ఉంది. ఎందుకని? పరబ్రహ్మ నుంచి వచ్చింది కనుక. ఆ పరబ్రహ్మ నుంచి, పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చినటువంటి ఈ పరమమైన శక్తితో ఈ మునుల్ని మహర్షుల్ని వందలాది సంవత్సరాలుగా చిక్కి శల్యమైపోయారు. ఒట్టి భూమికలు మాత్రమే ఉన్నాయి, ఎందుకంటే భూమికలు తొందరగా పాడైపోవు కాబట్టి. అయినా కూడా ప్రాణం అక్కడుంది. ఆ ప్రాణం ఏ విధంగా నిలుపుకున్నారు? ఓంకారాన్ని నిరంతరం చేయటం వల్లనే నిలుపుకున్నారు అని మనకి చెప్తూ ఉంటారు. అలాగే ఈ ఓంకారం యొక్క విశిష్టత ఇంకొకటి ఏమిటి అంటే, మనం ఓంకార సాధన చేసేటప్పుడు మనసుతో చేస్తున్నామా, శరీరంతో చేస్తున్నామా? శరీరంతో చేస్తూ ఉండేటప్పుడు ఓం ఓం ఓం, ఆయన ఎవరు ఎర్ర స్కూటర్ మీద వస్తున్నాడు, నాకు దృష్టి ఎక్కడుంది, ఓం అనేది నోరు పలుకుతూ ఉంది, ఇది భౌతికం. మనసు లగ్నమై ఉంటే అర్జునుడికి ఆ చెట్టు చివరిలో ఒక చిలక ముక్కు తప్ప ఇంకేది కనిపించలేదట. అదేవిధంగా మనం ఆ ఏకాగ్ర స్థితికి చేరుకుంటే అప్పుడు ఈ భౌతికంగా మానసికంగా ఏక సమయంలో చేయగలరు. అలా కాదు, మానసికంగా ఓంకారాన్ని జపిస్తూ దానిని అజప రూపము అంటారు, అంటే అంతర్గతంగా జరిగే జప రూపంలో, అంతర్గతంగా అప్రయత్నంగా జరిగేటటువంటి రూపంలో ఈ ఓంకార ఉపాసన చేసుకోవచ్చు. అలా భౌతికమైనటువంటి కర్మలు కూడా చేసుకోవచ్చు. అలాంటి సౌలభ్యం ఉన్నది ఓంకారానికి అని పతంజలి మహర్షి ఒక చోట చెప్పుకొస్తారు. కనుక ఈ ఓంకారం యొక్క విశిష్టత ఎంతగా పెంచుకోగలిగితే, ఎంతగా వెళ్ళగలిగితే అంత వస్తుంది. ఈ ఆ ఓంకారం యొక్క స్వరూపం ఏమిటయ్యా? పరబ్రహ్మము. ఓంకారం పుట్టుక స్థానము పరబ్రహ్మము. ఆ తర్వాత మీకు చాలామంది ఇప్పటికి చెప్పిన మహనీయులు అందరూ చెప్పే ఉంటారు, అకారం ఉకారం అకారాలతో కలిసింది ఈ ఓంకారం అని. అకారమేనో దీన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల్లో, అకారం బ్రహ్మ ఉకారం విష్ణు స్వరూపం, అకారమైన శివస్వరూపం, ఈ త్రిమూర్ఛాతకమైనటువంటిది ఈ నాదస్వరూపం ఓంకారం అని చెప్పుకొస్తారు. ఇంకా ముందుకు వెళితే ఇంకొకరు చెప్పుకొచ్చేది ఏమని చెప్పారు, ఋగ్వేదం అకారం, యజుర్వేదం మకారం, సామవేదం ఇది చిట్ట చివరిదాన్ని వదిలేశాడు పాపం, యజుర్వేదానికి అథర్వణ వేదానికి వదిలేశారు. అంటే వేద సారమైనది ఈ ఓంకారమని, వేదంలోనే ఓంకారం ఉందని, ఓంకారంలో వేదము ఉన్నది, ఆ వేదమే నాదమై వచ్చిందని, ఆ వేద నాదంలాగా భాషించిందని, నాదం బ్రహ్మస్వరూపమైందని, అందుకనే ఓంకార నాదాలు ఓంకారనాదానుసంధానమై అని చెప్పి మన రచయిత రాసుకొస్తాడు. అనుసంధానం చేసేటటువంటి ఆ వేదానికి అనుసంధానం చేస్తే ఓంకారనాదం అవుతుంది అని చెప్పుకొచ్చాడు. మనం ఆ స్థితిలోకి నెమ్మది నెమ్మదిగా వెళ్ళగలిగితే మనకి తెలియకుండానే మనలోనే కొన్ని శక్తులు వస్తూ ఉంటాయి. నిత్య సాధన చేసేటటువంటి వాళ్ళకి మొన్న పొద్దున వచ్చేటప్పుడు జస్ట్ జపం ముందు కూర్చున్నాను, జపం చేస్తున్నాను, ఈరోజు అయిపోయింది, ఏకాదశి అయిపోయింది, ద్వాదశికి వచ్చింది, అప్రయత్నంగా వచ్చింది. ఈరోజు ఎందుకు కలహం ఎక్కడి నుంచి వచ్చేటట్టుగా ఉంది, నేను బయటికి వెళ్ళను, ఎక్కడి నుంచి వస్తుంది, ఏదో అనుకోకుండా మహనీయుడితో వారు ఏదో మాట చెప్పారు. అలా కాదు గురువుగారు, ఇలా
అతి సమాధానంగా అతి సబ్మిసివ్ నేచర్గా చెప్పాను. మళ్ళీ వారు ఇలా అన్నారు, అలా కాదు గురుగారు, ఇది ఈ శైలి ఇలా ఉంటుంది, నవలా శైలి ఇలా ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది, వారి మనసుకి ఎక్కడ కలిగింది, నేను ఏదో సమర్థించుకునేందుకు మాట్లాడాను. నాన్న మీరు చాలా తెలివైన వారు, మీలో చాలా విద్యలు ఉన్నాయి, విజ్ఞానం ఉంది, కానీ పెద్దలు చెప్పేటటువంటి మీరు వినలేరా, ఎక్కడి నుంచో ఎక్కడికో చాలాసేపు చెప్పారు. ఒక్క క్షణం మనసుకు బాధ కలిగింది, ఓహో ఇందాక జపంలో కనిపించింది నాకు, ఇది జరిగింది, ఇది అయిపోయింది. అంటే ఇలాంటి చిన్న చిన్నవి చాలా మహనీయులు. ఇప్పుడు వారు వచ్చారు, వారి పరిచయం నాకు తెలియదు. అది శివరామ తత్వాలు రెండు ఉన్నాయి. ఆ ఉమాసహితుడై ఉన్నాడు, రమ్యతత్వంలో రమాసహితుడై ఉన్నాడు. మరి మహనీయులు కొవ్వూరు నుంచి వచ్చారు అట్లా అని చెప్పి చెబుతున్నారు. ఇలాంటి మహనీయులు అందరూ కూడా సాధనా మార్గంలో ఉన్న వారికి కొంత కాకపోతే కొంతైనా కూడా అనుభవంలోకి వస్తాయి. అందుకనే జ్ఞానం బ్రహ్మం అనంతం అని చెప్పారు. నాలెడ్జ్ అండ్ పరమాత్మ గాడ్ ఆర్ ఎండ్లెస్, దెర్ ఈజ్ నో ఎండ్. అట్లాగే వారు వ్యక్తం చేసేటువంటి మహిమ కూడా ఎండలేదు. నా అంతోస్మి విభూతి నా పరమమ్మ అని చెప్పడంలో అంతరార్థం అదే. కనుక ఈ ప్రతి వారికి కూడా వారి సాధనను బట్టి, వారి పూర్వజన్మ సుకృతిని బట్టి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని బట్టి, వారు తీసుకున్న మంత్రదీక్షను బట్టి, గురువుల యొక్క ఆశీర్వచన బలం బట్టి కొత్త కొత్త అనుభవాలు వస్తాయి. నిన్న మొన్న పొద్దున అది అయిపోయింది. అయిపోయిన తర్వాత సాయంకాలం థర్డ్ ఏసీ బుక్ చేశారు, వస్తున్నాం. నిజంగా చెప్పేందుకు కొంచెం సిగ్గుచేటు, దేశ విదేశాలు తిరిగి వచ్చిన వాడిని, కనీసం 7-8 సార్లు అమెరికా వెళ్ళి అక్కడ ప్రోగ్రాములు చేసిన వాడిని, 2-3 భాషల్లో అనర్గళంగా చెప్పగలిగినటువంటి వాడిని, భారతదేశంలో 8-9 రాష్ట్రాల్లో ఉపన్యాసాలు చేసిన వాడిని, అండ్ మోర్ ఓవర్ ఐ రిటైర్డ్ యాజ్ ఎ మేనేజర్ ఇన్ ఏ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక స్టెనోగ్రఫీలో ఉత్తమమైన స్థితిలోకి వెళ్ళి ఎగ్జామ్ పాస్ అయిన వాడిని. ట్రైన్ వచ్చింది, కాకినాడ జానే వాళ్ళ గాడీ ఆయ్ హే టక్కన ఎక్కేసాం, కాకినాడ కదా మనం వెళ్ళవలసింది. తీరా ఎక్కి చూసిన తర్వాత కన్ఫ్యూషన్, అది కోకనాడ ఎక్స్ప్రెస్, నేను ఎక్కవలసింది గౌతమి ఎక్స్ప్రెస్. Thank you.